हरि ओम श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंद तीर्थ भगवत पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोखिल ज्ञानमतध्वान्त दिवाकरः जयत्यमित सज्ज्ञान सुखशक्ति पयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थ प्रदायिने श्रीमद्वेंकटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधाधिकर्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनां मा कृथाः श्रीसत्यात्मगुरोत्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधिचंदिरं विद्यार्थिवत्सलं वंदे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वंदे भवघ्नं अमरासुरसिद्धवंद्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततोजरमुदीरयेत् नारायणार्य परिपूर्ण गुणार्णवार्य विश्वोदर स्थितिलयोन्नियति प्रदाय ज्ञानप्रदाय विबुधासुर सौख्य दुःख सत्कारणार्य वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओम हरिः ओम हरिः ओम। पांडवुलंदरू कूडा 12 संवत्सराल अज्ञातवासान्नि परिपूर्ति चेसुकुनि अज्ञातवासानिकि सिद्धमय्यारु। అజ్ఞాతవాసానికి సిద్ధమై వారి ఆయుధాలన్నిటినీ కూడా శమీవృక్షం పైన పెట్టారు। ఒక్కో వేషాన్ని ధరించి విరాటరాజు యొక్క కొలువును ప్రవేశించారు। ఆ సందర్భంలో జీమూత అనే మల్లయోధుడు వచ్చాడు। తనను ఎదుర్కోవడం విరాటరాజు ఆస్థానంలోని ఏ మల్లయోధులకు కూడా సాధ్యం కాలేదు। ధర్మరాజు యొక్క ప్రార్థనకు అనుగుణంగా విరాటరాజు బల్లవుణ్ణి యుద్ధానికి పంపించాడు। ఆ జీమూతుణ్ణి సంహరించి ఆ విజరకేతనాన్ని ఎగరవేస్తూ భీమసేన దేవుల వారు వచ్చారు। విరాటరాజుకు చాలా సంతోషం కలిగింది। ఆ తరువాత మరో విచిత్రమైన ఘట్టం, ఆ నగరానికి కీచక ప్రవేశం జరిగింది। కీచకుడు తను ప్రవేశించాడు। ఏవం నివసతాం తత్ర పాండవానాం మహాత్మనాం संवाद संवत्सरे द्विमासोने विजित्य दिश आगतः कीचकः मत्स्येन्द्रपतेः शालः बलवतां वरः। ఎన్ని రోజుల వరకు ఉన్నారు అంటే 10 నెలల వరకు పాండవులు అజ్ఞాతవాసాన్ని పరిపూర్తి చేసుకున్నారు। అటువైపు దుర్యోధనులందరూ కూడా వెతుకుతూ ఉన్నారు పాండవుల కోసం। గుప్తచారులను పెట్టారు పాండవులను వెతకాలని। ఎంత వెతికినా పాండవులు ఎక్కడున్నారు అని గమనించలేకపోయారు, గుర్తించలేకపోతూ ఉన్నారు। దుర్గాదేవి యొక్క వరబలం కూడా పాండవులకుంది, కృష్ణుని పెనుబలం ఆ పాండవులకుంది। కాబట్టి పాండవుల్ని గుర్తించుకోవడం గుర్తించడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు। సంవత్సరే ద్విమాసోనే, ఒక సంవత్సరం గడవడానికి ఇంకా 2 నెలలు ఉన్నాయి। ఆ సందర్భంలో కీచకుడు అక్కడికి వచ్చాడు। ఈ మత్స్య నృపతి విరాట రాజవరైతే ఉన్నారో ఆ విరాట రాజు యొక్క భావమరిది తను, బలవంతుడు, బలవంతుడు మాత్రమే కాదు బలవతాం వరుడు తను। అలాంటి ఆ దుష్టుడు కీచకుడు ఆ ప్రదేశానికి వచ్చాడు, విరాట రాజు నగరానికి వచ్చాడు। వచ్చి రాగానే ద్రౌపదిని చూశాడు। పరమమంగళకరమైన మూర్తి। ఆ ద్రౌపదీదేవిని చూసి భక్తితో తనకు నమస్కరించాలి। అలాంటి అపరూపమైన సౌందర్యవతి తను,
అలాంటి అపరూపమైన గుణవతి తను, అలాంటి పతివ్రత తను. ఎవరైనా తనను చూస్తే నమస్కరించాలి, రెండు చేతులెత్తి నమస్కరించాలి అని అనిపిస్తుంది. అలాంటి పవిత్రమైన భావన కలది ద్రౌపది. అలాంటి ద్రౌపదిని చూసి మనసు పారేసుకున్నాడు, ద్రౌపదిని అనుభవించాలనుకున్నాడు. ఇలా మాట్లాడకూడదు, అయినా కూడా తన మనసులోని భావనను చెప్పడం వలన ఏ విధమైన బాధకం లేదు. అలా భావించడం వలన తమస్సుకు సాధనమవుతుంది. అలా తమ సాధనను తను చేస్తూ ఉన్నాడు కీచకుడు. ద్రౌపదిని చూశాడు, మనోభవార్థుడయ్యాడు, కామపరిపీడితుడయ్యాడు, ప్రార్థించాడు, సంప్రార్థించాడు. ద్రౌపదీదేవి కనుసైగతో నిరాకరించింది. ద్రౌపదీదేవి యొక్క పావిత్ర్యం, పాతివ్రత్యం ఎంత అద్భుతమైనదంటే ఎక్కడ కీచకుడు, ఎక్కడ తన భర్త భీమసేన దేవుడు. అసలు ఏమైనా ఏమైనా కాస్త ఉపమానం అస్సలు లేదు. అలాంటి కీచకుణ్ణి తిరస్కరించింది ద్రౌపదీదేవి. తిరస్కరించిన తరువాత మళ్ళీ తనకు ఆ ద్రౌపదిని పొందాలనే ఉబలాటం రెట్టింపయింది. తనను అనుభవించి తీరాలనుకున్నాడు. తరువాత ఎన్నిసార్లు చెప్పినా ఒక నెల వరకు ఇలా జరుగుతూనే ఉంది. తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కీచకుడు ప్రార్థించడం, ద్రౌపది నిరాకరించడం నెల వరకు ఇలా చేస్తూ ఉంది. ద్రౌపదీదేవికి ఆ భీమసేన దేవుల వారి పైన నమ్మకం ఎంతుందో అసలు. అలా నెల గడిచింది, మాసే గతే. ఇంకా ఒక్క నెల గడిచితే ఇక అజ్ఞాతవాసం పరిపూర్తి అవుతుంది. అలాంటి సందర్భంలో ఇక ఏం చేయాలి? పాలు పోవడం లేదు కీచకునికి. తన చెల్లి దగ్గరికి వెళ్ళాడు. తన పేరు సుదేష్ణ, విరాటరాజు యొక్క భార్య. సుదేష్ణాదేవి దగ్గరికి వెళ్ళాడు. సుదేష్ణాదేవి దగ్గరికి వెళ్ళి తనను ప్రార్థించాడు, ఏమైనా చేసి, ఎలాగైనా చేసి నాకు అనుకూలం చేయాలి అని సుదేష్ణాదేవిని ప్రార్థించగా సుదేష్ణాదేవి కూడా తిరస్కరించింది, నిషేధించింది. ఏంటి అన్నయ్య ఇలా చేయడం తగునా నీకు? పరస్త్రీ తను, అయినా తన లక్షణాలను చూస్తేనే ఏదో దేవతాస్త్రీ అనిపించడం లేదు? అలాంటి దేవతాస్త్రీ ఎవరికైనా వశవర్తి అవుతుందా? లేదే. కనుక అలాంటి ఆశలేమైనా ఉంటే దానిని అక్కడికే త్రంచివేయమంది సుదేష్ణాదేవి. చూడండి, అన్న బలవంతుడు, తన భయం తనకుంది. అయినా కూడా ఈ భయం మరొక భయం. ఇది మా రాజ్యంలో ఎలాంటి కీడు జరగకూడదు, ఎలాంటి చెడ్డ పని జరగకూడదు, అపరాధం జరగకూడదు. రాజుకు ఎలా ఉండాలో రాణికి కూడా అదే మనసు ఉండాలి. నా తమ్ముడు కదా, సరే అనలేదు. నిషిద్ధోపి పునస్తాం యదాయ యాచేత సాహకృష్ణాం. మళ్ళీ మళ్ళీ పట్టుబట్టాడు. నాకు ద్రౌపదీదేవి కావాలి, పట్టుబట్టాడు. చివరికి సుదేష్ణ ఒక ఉపాయం చెప్పింది, నీకోసమని మద్యాన్ని తన చేత నేను పంపిస్తాను నీ శాలకు, నీ ఇంటికి. ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అని సుదేష్ణాదేవి విడమర్చి చెప్పేసింది. సమానయాశ్వేవ సుర మదర్థమితీరిత నేతి భీతావదత్స. మొదట ఈ ఉపాయాన్ని చెప్పింది తనే కీచకుడే, చెల్లికి చెప్పాడు. నా కోసమని నా ఇంటికి మద్యాన్ని పంపించు. నువ్వు పంపించినట్లు కాదు, నేరుగా నువ్వు పంపించినట్లు కాదు, నీకే విధమైన పాపం ఉండదు. ఆ తరువాత నేను చూసుకుంటాను అని కీచకుడు చెప్పాడు. నేతి భీతావదత్స. అయినా కూడా సుదేష్ణాదేవికి భయం లోపల. పతివ్రత స్త్రీ, తనకేమైనా కీడు జరిగితే, తను శపిస్తే కుల నాశనం కలుగుతుందనే నిర్ధారం తనకు. తను కూడా ఒక మహిళ కాబట్టి మరో మహిళ యొక్క ఔన్నత్యాన్ని తను గమనించిన స్థితిలో తనుంది కాబట్టి ఆ సుదేష్ణాదేవి ససేమి రాంది. సర్వథా సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. బలాత్తయా ప్రేషిత తద్గ్రహాయ, అలా చెప్పింది సుదేష్ణాదేవి. సైరంధ్రికకు చెప్పింది మద్యం తీసుకుని వెళ్ళమని. ద్రౌపది కూడా భయపడింది. లోపలున్న భారతీదేవి భయపడినట్లు నటించింది. భయపడింది, నేను వెళ్ళను అంది. అయినా కూడా బలాత్కారం చేసింది. నువ్విచ్చి రావాలి, ఇచ్చి తీరాలి అని బలాత్కారం చేయగా సైరంధ్రికాదేవి ఆ మద్య రసాన్ని తీసుకొని కీచకునికి ఇవ్వడానికని
తన ఇంటికి వెళ్ళింది. యదాగమత్ తేన హస్తే గృహీత విధూయతాం ప్రద్రవత్సా సభాయై స్మృత్వాదిత్యస్తం వాసుదేవం పరేశం. ద్రౌపది చేయిని పట్టుకోబోయాడు. ద్రౌపదీదేవి విదిలించింది, పరిగెత్తుకుని పోయింది. సభకు తను రావాలి, సభలోపలికి తను రావాలని పరిగెడుతూ ఉంది. ఆ ద్రౌపదీదేవి వెనుక ఆ దుష్టుడైన కీచకుడు కూడా పరిగెడుతూ ఉన్నాడు. ద్రౌపదీదేవి ఆ సందర్భంలో ఆదిత్యాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి స్మరించుకుంది. వాసుదేవా, ఒకసారి నన్ను నువ్వే కదా సంరక్షించింది, ఇప్పుడు ఆదిత్యాంతర్యామి అయిన నువ్వే నన్ను కాపాడాలని మొరపెట్టుకుంది, కాపాడాలని ఆర్తిగా వేడుకుంది ఆ ద్రౌపదీదేవి. వాసుదేవం పరేశం, తనే కదా సర్వోత్తముడు. అలాంటి సర్వోత్తముడైన ఆ భగవంతుణ్ణి ప్రార్థించగా అనుద్రత్యైనాం పాతరిత్వా పదాసః సంతాడజామా సతతారవిస్థితః. చివరికి ద్రౌపదీదేవిని పట్టుకున్నాడు, నేల మీద పడేశాడు, కాలితో తన్నాడు. చూడండి, తమస్సుకు ఎలాంటి సాధనను వారు చేసుకుంటారో, చాలా విచిత్రమైన దుష్టతనాన్ని తను చూపెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆదిత్యాంతర్యామి అయిన నారాయణుడు హేతి అనే రాక్షసుణ్ణి పంపించాడు. ఈ హేతి అనే రాక్షసుడు రాక్షస యోనిలో పుట్టాడే తప్ప స్వభావత రాక్షసుడు కాదు. తను సూర్యుని సేవకుడు, తను సూర్యుని సేవకుడు, ఆదిత్యుని సేవకుడు. తను హేతి ప్రహేతి అనేవాళ్ళు ఆదిత్యుని సేవకులు. వారు ఆ సూర్యుని సేవకుడు హేతిని సూర్యుడు పంపించగా, అంతర్యామి అయిన భగవంతుడు పంపించగా, అదృశ్యుడై ఆ హేతి ద్రౌపదీదేవిని వెంబడించాడు. వాయుస్తమాభిష్య, కేవలం ఆ హేతికి కీచకుణ్ణి ఎదుర్కొనే సామర్థ్యం లేదు కాబట్టి ఆ హేతిలో ముఖ్యప్రాణుడు ప్రవేశించాడు. ముఖ్యప్రాణుడు ప్రవేశించి కీచకంతం నిపాతయత్, కీచకుణ్ణి కిందికి పడేశాడు తను. దాన్ని చూశారు భీమసేనదేవుల వారు. ఇంకేం, సభకు తను వస్తూ ఉంది. భీమసేనదేవుల వారు చూశారు. కోపం భీమసేనదేవుల వారికి, అజ్ఞాతవాసంలో కూడా నా భార్యను వదలడం లేదే, ఇలాంటి దుష్టులున్నారా అని కోపంతో తనను సంహరించడానికి అటు ఇటు చూశాడు. ఓ పెద్ద చెట్టు కనిపించింది, దాన్ని ధర్మరాజు కూడా చూశాడు, గమనించాడు. ధర్మరాజు కంక గమనించాడు, యతి గమనించాడు. ఓ, ఏదో అనర్థం చేయబోతూ ఉన్నాడు బల్లభుడు అని గమనించి కనుసైగతో ఆపేశారు ధర్మరాజుల వారు. తం వారయామాస యుధిష్ఠిరోగ్రజ, ఒకే ఒక్క నెల నువ్వు ఆ వృక్షాన్ని పెకిలేస్తే, కీచకుణ్ణి చంపేస్తే నువ్వే భీమసేనుడవు అనుకుంటారందరూ కూడా. ఒకే ఒక్క నెల కనుసైగతో నివారించారు ధర్మరాజు. తరువాత మిన్నకుండిపోయాడు భీమసేనదేవుల వారు. చూడండి, అలాంటి కోపంలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని నిగ్రహించుకోవాలంటే ఎలాంటి సామర్థ్యం ఉండాలి ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ నేను చెబుతూ ఉన్నాను, భీమసేనదేవుల వారి వ్యక్తిత్వాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అలాంటి కోపంలో ఉన్నప్పుడు కోపాన్ని దిగమృంగుకోవడం ఎవరి వల్లనైనా సాధ్యమవుతుందా? తన భార్యకు అనర్థం జరుగుతూ ఉంటే, దాన్ని ధర్మరాజు నివారణ చేస్తూ ఉంటే ధర్మరాజు పైన కూడా కోపగించుకునే వాళ్ళుంటారు. కానీ భీమసేనదేవుల వారి నిగ్రహం ఎలాంటిదో, భీమసేనదేవుల వారి బలం ఎలాంటిదో, వారి ధైర్యం ఎలాంటిదో అర్థం చేసుకోగలిగితే, జీముత్తుణ్ణి సంహరించడం కాదు బలం, అంటే నిజమైన బలం కాదు, బకాసురుణ్ణి సంహరించడం కాదు, దుర్యోధనుణ్ణి సంహరించడం కాదు, దుశ్శాసనుని ఎదను చీల్చడం కాదు, పరాక్రమం అంటే కోపాన్ని నిగ్రహించుకోవడం. ఎంత కష్టమో అర్థమవుతుంది కదండి మనకు. కోపిష్ఠులం కదా, ముక్కుపైన కోపం కదా, ఆ కోపాన్ని మనం కోపగించుకుంటూ ఉన్నప్పుడు ఆ కోపాన్ని నిగ్రహించుకోవడం, కోపాన్ని దిగరింగడం సాధ్యమనిపిస్తుందా? అసలు మనకు సాధ్యం కాదే. చిన్ని చిన్ని కోపాలనే దిగమింగడం మా వల్ల సాధ్యం కాదు. కానీ భీమసేనదేవుల వారికి వచ్చిన కోపం, ఆ కోపం ఏమైతే బయటికి వచ్చి ఉంటే ప్రపంచమే నాశనమయ్యేది. అలాంటి కోపం భీమసేనదేవుల వారికి. ఆ కోపం వల్ల వారికి ఏ విధమైన అహితం జరగదు, అనర్థం కలగదు, శత్రువులకు అనర్థం. అలాంటి శత్రువులకు అనర్థకారి అయిన కోపం భీమసేనదేవుల వారిలో ప్రవేశించినప్పుడు అన్నయ్య కనుసైగతో తను మిన్నకుండిపోయాడు. అన్నపైని గౌరవాన్ని
ఎంతగా చూపించాడో, అన్నపైన మమకారాన్ని ఎంతగా చూపించాడో, కోపలు కట్టలు తెచ్చుకొని వస్తూ ఉన్నా కూడా ఆ కోపాన్ని ఎలా నిలువరించుకోగలిగాడు. ఇది కదండి ధైర్యం అంటే, ఇది కండంది బలం అంటే, ఇదే కదా సామర్థ్యం అంటే. ఇంతకన్నా సామర్థ్యం కావాలా? ఎవరు నిగ్రహించుకోగలిగారు? పదే పదే కోపాన్ని నిగ్రహించిన మహాసమర్థుడు భీమసేన దేవుడు. ఎందరున్నారు ఇలా కోపాన్ని నిగ్రహించుకున్నవారు, కోపాన్ని అడ్డగించుకున్నవారు, కోపంతో యుద్ధం చేసిన వారు, కోపాన్ని సంహరించిన వారు ఎందరున్నారు? శత్రువుల్ని చీల్చి చెండాడి మహాసామర్థ్యాన్ని ప్రకటించుకున్నవారు ఉన్నారే తప్ప కోపాన్ని పదే పదే నిగ్రహించుకున్నవారు భీమసేన దేవుల వారి సామర్థ్యం ఇది. సరే, కోపాన్ని నిగ్రహించుకున్నారు. రాత్రి భీమసేన దేవుల వారి దగ్గరికి ద్రౌపదీదేవి వెళ్ళింది. జగామగంతుం కృష్ణ రాత్రౌ భీమ సకాశమేత్య హంతుం పాపం కీచకం ప్రైరయత్తం భీమస్య బుద్ధ్యా నిశిసా కీచకంచ జగాదగంతుం శూన్యగ్రహం సజాగాత్. భీమసేన దేవుల వారికి తన గోడును చెప్పుకుంది ద్రౌపదీదేవి. ఎవరికి చెప్పుకోవాలి? నా గోడును తీర్చేవారెవరు? భగవంతుడు లేక భీమసేన దేవుల వారు? కనుక భగవంతుడు ఇప్పుడు సహాయం చేశాడు, కానీ కీచకుణ్ణి సంహరించాల్సింది నా భర్త భీమసేన దేవుడు. కనుక భీమసేన దేవుల వారి అంత నమ్మకం తన భార్యకు. భార్యకు భర్త పైన ఇలాంటి నమ్మకం ఉంటే ఆ భార్య భర్తల దాంపత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. అంత అద్భుతమైన దాంపత్యం భీమసేన దేవుల వారిది, ద్రౌపదీదేవి వారిది. వారి దాంపత్యాన్ని కూడా, ఆ దాంపత్యంలో కూడా వ్యక్తిత్వ వికాసం అనేది మనం చూడగలుగుతాం, చూడాలి. ఇరువురి దాంపత్యంలో ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం వికసితమవుతుంది, ప్రేమమయమైన దాంపత్యంలో ఎంత అద్భుతమైన వికాసం అనేది ఉంటుంది ఈ ఇరువురి జంటలో, దాన్ని మనం గమనించాలి. తనకేం జరిగినా, తనకేం జరిగినా, ఏ ఆపద ముంచుకొచ్చినా ద్రౌపదీదేవి మొట్టమొదట భీమసేన దేవుల వారి దగ్గరికి వెళుతుంది. చిట్ట చివరికి వెళ్ళేది కూడా భీమసేన దేవుల వారి దగ్గరికే. వారిని తప్ప మరో ఉపాయం తనకు లేదు, లేదని తనకు తెలుసు. కనుక భీమసేన దేవుల వారి దగ్గరికి వెళ్ళింది. ఇలాంటి నమ్మకం చూడండి, భార్యకు భర్త పైన నమ్మకం. అలాంటి నమ్మకాన్ని కలిగించిన భర్త భీమసేన దేవుల వారు. యువరాజుగా మాత్రమే కాదు, ఒక భర్తగా ఎలాంటి నమ్మకం కలిగించాలి భార్యకు? నిజంగా నేను పతి, నేను పాలకుణ్ణి, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని సంకల్పించుకున్నవాణ్ణి, ప్రతిజ్ఞ చేసినవాడు భర్త. అలాంటి భర్త తననే నమ్మకాన్ని కలిగించారు భీమసేన దేవుల వారు. ఇలాంటి నమ్మకం ధర్మరాజుని పైన తనకుందా ద్రౌపదీదేవికి? అర్జునుని పైన తనకుందా? నకుల సహదేవుల పైన తనకుందా? లేదు, భీమసేన దేవుల వారి పైన అలాంటి నమ్మకం, అలాంటి భర్త రూపాన్ని తను గ్రహించాడు. ఆ భర్తగా తను నడుచుకున్నాడు. అలాంటి భర్తగా భార్యకు తనపై నమ్మకం కుదిరేలా, నమ్మకం కుదిరించేలా తన పనులున్నాయి. అలాంటి పనితనం ముఖ్య ప్రాణదేవుల వారు, భీమసేన దేవుల వారు చూపించారు. కనుక భీమసేన దేవుల వారి దగ్గరికి ఆ ద్రౌపదీదేవి వెళ్ళింది, వెళ్ళి చెప్పింది. అప్పుడు భీమసేన దేవుల వారు అన్నారు, సరే రమ్మని చెప్పాడు కదా ఆ కీచకుని శూన్యగ్రహానికి నువ్వు వెళ్ళమన్నాడు భీమసేన దేవుడు. అలా వెళ్ళమని చెబితే ద్రౌపదీదేవికి పరమ విశ్వాసం. శూన్యగ్రహానికి వెళ్ళమని ఎప్పుడైతే భీమసేన దేవుల వారు చెప్పారో, ఇక ఆ భీమసేన దేవుల వారి ఆలోచనకు తిరుగుండదు, వారి మాటకు తిరుగుండదు, ఇచ్చిన మాటను మళ్ళీ పుచ్చుకోలేరు. ఒకసారి మాట ఇస్తే భీమసేన దేవుల వారు సరే. ధైర్యంగా ద్రౌపదీదేవి ఆ కీచకుని శూన్యగ్రహానికి వెళ్ళింది. జగాదగంతుం శూన్యగ్రహం సచాగాత్ తత్రైనమాసాద్య చ భీమసేన విజిత్యతం బాహుయుద్ధే నిహత్య శిరో గుదే పాణిపాదౌ చ తస్య ప్రవేశయామః స విమృద్య వీరః. భీమసేన దేవుల వారు కూడా అక్కడికి స్త్రీవేషాన్ని ధరించి వెళ్ళారు. స్త్రీవేషాన్ని ధరించి వెళ్ళగా కీచకుడు వచ్చాడు. ద్రౌపదీదేవి వచ్చిందని కీచకుడు నమ్మాడు. చూడండి, అలాంటి రూపాన్ని కూడా తను చూపించాడు భీమసేన దేవుల వారు. నేను ద్రౌపదినే అనే విధంగా
తనకు భ్రమ కలిగేట్లు భీమసేనదేవుల వారు చేశారు. అందులో కూడా వారు దిట్ట ఉపాయాన్ని పన్నడంలో, పన్నిన ఉపాయాలను ఆచరించడంలో కూడా చాలా దిట్ట భీమసేనదేవుల వారు. ద్రౌపదిగా నమ్మించగలిగారు భీమసేనదేవుల వారు. అలా దగ్గరికి వచ్చాడు కీచకుడు, తన విశ్వరూపాన్ని చూపించారు భీమసేనదేవుల వారు. చూపించి యుద్ధం ప్రారంభమయ్యింది. క్షణంలో కీచకుణ్ణి సంహరించగలిగారు భీమసేనదేవుల వారు. విజిత్యతం బాహుయుద్ధే నిహత్య, బాహుయుద్ధంలో తనను గెలిచి తనను చంపి అసలేం చేశారో తెలుసా? ఒక మాంసపు ముద్దలా తయారు చేశారు కీచకుని దేహాన్ని. ఎలా? శిరహ తలను, పాణిపాదవు కాళ్లను మరియు చేతులను గుదే ప్రవేశ యామాస. మల విసర్జనానికి రంధ్రం ఉంటుందే, అలాంటి గుదస్థానములో ఆ తలను మరియు కాళ్లను చేతులను వెళ్ళేలా చేశాడు. అలా చేసి ఒక గుండ్రని మాంసపు ముద్దలా తనను తయారు చేశాడు. అలా చంపి ఎవరు గుర్తించకూడదు ఎవరు తనని. అలా తనను చంపి ఎలాంటి బలం ఉండాలో, ఎలాంటి విచక్షణత, ఎలాంటి వివేకం ఉండాలో, ఎలాంటి జ్ఞానం ఉండాలో, ఏదో క్రౌర్యంతో చంపడం కాదు, వివేకంతో సంహరించడం, బుద్ధితో సంహరించడం, మెదడుకు మేత అని అంటారే, చంపడం ఎంత పని, కానీ తెలివిగా చంపడం ఏదైతే ఉందో, అలాంటి తెలివి భీమసేనదేవుల వారికి ఉంది. ఎవరిని ఎలా చంపాలి? చంపడం అంటే చంపడం కాదు, చిన్న అభిన్నం చేసి రక్తమయం చేసి చంపడం కాదు, చాలా విచిత్రంగా చంపాడు. అలా మాంసపు ముద్దలా తననక్కడ పడేశాడు. పడేసి ఇక వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అవధ్యంతం నిహతం వీక్షతస్య పంచోత్తరం శతమే భానుజానాం సర్వం వరాచ్ఛంకరస్య హ్యవధ్యం సహైవ కృష్ణాం తేన దగ్ధుం బబంధ. అవధ్యుడు తను కీచకుడు, రుద్రదేవుల వారి వరం అయినా కూడా భీమసేనదేవుల వారు అలవోకగా చంపగా తన తమ్ముళ్ళు 105 మంది ఉపకీచకులు, కీచకుడు ఒకడు, ఇలా 106 మంది వాళ్ళు అన్నదమ్ములు. ఆ 105 మంది ఉపకీచకులందరూ కూడా ద్రౌపదిని భీమసేనదేవుల వారిని బంధించాలని, వారిని సంహరించాలని 105 మంది కూడా రుద్రదేవుల వారి వరబలంతో వారు అవధ్యులైనారు. అలా ద్రౌపదీదేవిని నిప్పంటించడానికి, కాల్చివేయడానికి వారందరూ సిద్ధమయ్యారు. ద్రౌపదీదేవిని కట్టేశారు. సా నీయమానా కీచకై సౌరురావ. అలా ద్రౌపదీదేవిని త్రాడుతో కట్టి లాక్కొని వెళుతూ ఉన్నప్పుడు ద్రౌపదీదేవి మళ్ళీ ఎలుగెత్తి అరిచింది భీమసేనా అని. ఆ రావాన్ని విన్నారు భీమసేనదేవుల వారు. పరుపరుగున వచ్చారు. అక్కడే ఉన్న పెద్ద ఒక వృక్షాన్ని పికిలివేశారు. ఆ వృక్షంతో 105 మందిని కూడా చంపేశారు. అలా 106 మంది కీచకులను, ఉపకీచకులను తను చంపి మళ్ళీ ఆ నగరానికి వచ్చారు భీమసేనదేవుల వారు. ఏవం యత్న తపసాతైరవప్త వర శివాదజయత్వం రణేషు అవధ్యతా చైవ షడుత్తరాస్తే శతం హత భీమసేనేన సంఖ్యేయల. 106 గురిని భీమసేనదేవుల వారిని, భీమసేనదేవుల వారు ఆ 106 గురిని చంపి సంతోషంతో మళ్ళీ ఆ విరాట నగరాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే అజ్ఞాతవాసం పరిసమాప్తమవుతూ ఉంది. గంధర్వరిత్యేవ నిహత్య సర్వాన్ ముమోద భీమ ద్రౌపదీచాథ కృష్ణం యాహిత్యూచేతాం సుదేష్ణా భయేన త్రయోదశాహం పాలయేత్యాహ తాంస అస్త్విత్యేనామాహ భయాత్ సుదేష్ణా తథావసన్ పూర్ణమబ్దంచ తేత్ర. ద్రౌపదీదేవి చెప్పింది, నా జోలికి ఎవరూ రాకూడదు, ఎవరైనా నా జోలికి వస్తే నా భర్తలు గంధర్వులు, పరమ బలిష్ఠులు, వారందరూ కూడా బలవంతులు వాళ్ళు. నా జోలికొచ్చిన వారిని నా భర్తలైన గంధర్వులు చంపక మానరు అని మొదటే తను చెప్పింది. కనుక ఇది గంధర్వుల పని, ఇది మనుషుల పని కాదు అని అందరూ ఊహించుకోవాలి కదండి. అలా ఊహించుకోవడానికి ఎవరూ ఆలోచించని విధంగా మాంసపు ముద్దలా కీచకుణ్ణి చేసి పడేశారు భీమసేనదేవుల వారు. ఎవరికి సాధ్యమవుతుంది ఇలా చేయడం, గంధర్వులకు తప్ప అని ప్రజలందరూ అనుకునేలా భీమసేనదేవుల వారు తనను చంపారు. అందరూ అలాగే అనుకున్నారు, భ్రమపడిపోయారు. ఓ గంధర్వులట, తన భర్తలు తను చంపేశాడట కీచకుణ్ణి, ఉపకీచకుణ్ణి. అందరికీ సంతోషం, ప్రజలకు. అలా ప్రజలందరూ సంతోషంగా ఉండగా
సుదేష్ణాదేవికి మాత్రం భయం. ఆ భయంతో తను సైరంధ్రికకు చెబుతూ ఉంది, అమ్మ నీ వల్ల మరెలాంటి భయం నాకు కలుగుతుందో తెలియదు. నువ్వు రూపశివి, అందగత్తెవి, నీ జోలికి రావాలని ఎందరో అనుకుంటారు. దానివల్ల మాకనర్థం కలుగుతుంది. కాబట్టి దయచేసి నా ప్రార్థనను నువ్వు మన్నించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని సుదేష్ణాదేవి భయంతో తను చెప్పింది. అలాంటి సందర్భంలో ద్రౌపదీదేవి చెబుతుంది, అమ్మ ఒక సంవత్సరం వరకు నన్ను పోషించావు, నా తప్పుందా? లేదే, నా జోలికి తను వచ్చాడు, తను చనిపోయాడు. 13 రోజులు మాత్రమే నన్ను నువ్వు పోషించవా, నన్ను నువ్వు పోషించాలి అని ద్రౌపదీదేవి అడగగా, సరే అంది సుదేష్ణాదేవి. ఎందుకు భయం? పోషించను, వెళ్ళమని తేల్చి చెబితే ఏం జరుగుతుందో, గంధర్వుల వల్ల నాకేం కీడు జరుగుతుందో అని తనకు భయం. కీడెంచి మేలంచమన్నారు కదండి. అలా భయంతో తను అలాగే నువ్వెక్కడే ఉండమని సుదేష్ణాదేవి చెప్పింది సైరంధ్రికకు. ఇలా అజ్ఞాతవాసం పరిసమాప్తమవుతూ ఉంది. పాండవుల్ని వెలికి తీయడానికి గోగ్రహణం చేయాలి. విరాట నగరంలో ఉన్నట్లు ఏదో పసిగట్టగలిగారు సందేహం దుర్యోధనాదులకు. గోగ్రహణం, విరాట నగరంలోని గోవులను అపహరిస్తే తప్ప వారు బయటపడరు, బయటపడడానికి ఇదొక ఉపాయం అని విరాటరాజు నగరంలోని గోవులను అపహరించేందుకు దుర్యోధనాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ గోగ్రహణం ఎలా జరిగింది, ఆ గోగ్రహణంలో పాండవులు బయటపడ్డారా, బయటపడితే 13 రోజులు గడిచాయా, ఎప్పుడు పాండవుల్ని గుర్తుపట్టారు అనే విషయాలన్నిటినీ మళ్ళీ క్రమంగా తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అక్షర